రొటీన్కి భిన్నంగా ఇప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీని చూద్దాం ఈ స్టోరీ చిన్న పిల్లలకు సూపర్గా నచ్చుతుంది ఎందుకంటే ఒక ర్యాట్ కార్ డ్రైవ్ చేస్తోంది అదేనండి ఎలుక నిజమే కార్ని డ్రైవ్ చేస్తోంది ఎలాంటి కార్ డ్రైవ్ చేస్తోంది అసలు ఎలా డ్రైవ్ చేస్తోంది ఎవరు నేర్పించారు ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం పదండి డ్రైవర్ ర్యాట్ గారి డ్రైవింగ్ చూసేద్దాం ఇప్పుడు మనతోటి వినయ్ భాస్కర్ గారు అలాగే చిట్టినాన్న ఇద్దరు ఉన్నారు ఒకసారి ఎలా డ్రైవ్ చేస్తుంది వెహికల్ అసలు చిట్టినాన్నని ఎలా తీసుకొని వచ్చారు వినయ్ భాస్కర్ గారు వీళ్ళిద్దరుకున్న రిలేషన్ ఏంటి ఎప్పటి నుంచి అన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి వినయ్ భాస్కర్ గారు హలో నాకు ఫస్ట్ టైం చాలా అసలు అంటే కొంచెం డిఫరెంట్గా వెరైటీగా అనిపిస్తుంది చాలా రకాల పెట్స్ని మనం పెంచుతుంటాము డాగ్స్ని క్యాట్స్ని బర్డ్స్ని చాలా రకాలు ఉంటాయి ఇలా కానీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను ర్యాట్ ని పెట్లాగా పెంచడం అనేది మీరు అసలు ఎప్పుడు తీసుకొచ్చారు మీకు అసలు ర్యాట్ ని పెంచాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇది ర్యాట్ జాతి కానీ దీని హ్యామ్స్టర్ అంటారు అనమాట ఇది బాగా పాపులర్ పెట్టేది లో మెయింటెనెన్స్ స్నానం చేయించే పని ఉండదు దీని జీవిత కాలంలో ఒక్కసారి స్నానం చేపించే ఉండదు ఎందుకు ఇది సొంతంగా తన తనే క్లీన్ చేసుకుంటది ఒక పిల్లి ఎట్లయితే తన చేతులు కట్ చేసుకొని ఇలా చేస్తుంటుందో ఇది కూడా అంతే దీని చిన్న చిన్న చేతుల్ని నాక్కొని మళ్ళీ బాడీ మొత్తం ఫర్ మొత్తం చేసుకొని చేసుకుంటుంది ఇంత తింటుంది ఇంతే తింటుంది కూరగాయ కూరగాయ ఒక ఫ్రూట్ కానీ నట్స్ కానీ సీడ్స్ కానీ చాలా సైలెంట్ క్రీచర్ అనమాట నాకు నాకు కామ్నెస్ ఒక్కొక్కరు పొద్దున్న నాలుగు గంటలకు అరుస్తుంటే ఎవరికి నచ్చదు ఇది జీవిత కాలంలో ఒక్క వాయిస్ కూడా చేయలేదు ఇప్పుడు అంటే ఏంటి వాయిస్ ఉండదా అసలు వాయిస్ ఉంటది ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీస్ ఏదన్నా ఆపద వచ్చినప్పుడే గట్టిగా అరుస్తుంది అప్పుడు నేను అలర్ట్ అవ్వాలి అరిచిందా ఇప్పటివరకు ఇది ఇంతకు ముందు ఇంకో స్టార్ ఉంటే రెండు గొడవ పడినప్పుడు అదే అరుస్తుండే అరవకపోతే ఎప్పుడు తీసుకొచ్చారు ఏ ఏజ్ లో తీసుకొచ్చారు మీ దగ్గరకు ఇది ఇంత ఉన్నప్పుడు తీసుకొచ్చా వన్ ఇయర్ కింద దీని టోటల్ లైఫ్ స్పాన్ టూ ఇయర్స్ అయితే

ఎంత చాలా అవుతాయి సో అట్లా అవన్నీ చిన్నప్పుడే తల్లి నుంచి దూరం చేసి ఒక అన్హైజనిక్ కేజ్లో పెట్టి అది దట్స్ నాట్ ఫేర్ ఫర్ యానిమల్స్ కదా నాకు ఇది కొన్న తర్వాత తెలిసింది అనిపించింది తర్వాత అనిపించింది ఇది నేను ఇక్కడ ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నా వీటికి మంచి ఫుడ్ పెడుతున్నా ప్రెడేటర్స్ ఏముండవు దూరంగా బాగా దీనికి ప్రేమ చేస్తున్నా అక్కడ పెట్ స్టోర్లో కేజ్ లో పడి కొట్టుకుంటూ ఉంటాయి అది హైజినిక్ ఉండదు మంచి ఫుడ్ ఇవ్వరు వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళి కొంటే దాన్ని ఎంటర్టైన్ చేసినట్టే అవుతుంది ఎంత పెట్టి కొనుక్కొచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ హ్యామ్స్టర్ సో ఇది మన నార్మల్ దానిలాగా లేదు కదా డిఫరెంట్ గా ఉంది హా ఇది ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది దీనికి టైల్ ఉండదు అదే టైల్ కూడా టైల్ ఉండదు ఇంకా దీన్ని చూడడానికి చాలా క్యూట్ ఉండదు ఇప్పుడు అంటే కొంచెం ముసలిగా అయింది ముసలిగా అయింది తెచ్చినప్పుడు క్యూట్ అన్నమాట ఎవరు చూసినా ఒకసారి నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా అన్నంత క్యూట్ ఉండే దీని హరకతు కూడా అట్లనే ఉంటాయి ఇది ఏమన్నా ఉరకాలంటే కూడా ఉరుకుతుంటే కూడా అబ్బా ఎంత క్యూట్ ఉరుకుతుంది అన్నట్టు ఉంటుంది ఇది రెండు కాలం మీద ఇట్లా లేచి చూస్తుంటుంది నన్ను అవునా చాలా చాలా ముద్ద వస్తుంటది మీకు మంచి ఫ్రెండ్లీ క్రీచర్ అనుకుంటా అన్య చాలా ఫ్రెండ్లీ క్రీచర్ అదే బాగుంది ఎలా ఎందుకు కార్ డ్రైవింగ్ నేర్పించారు మీ క్రీచర్ కి మీ చిన్న చిట్టి నాన్నకి ఇవి ఎడార్లో ఉంటాయి అనమాట ఓకే ఎడార్లో ఉంటే వీటికి తిరగడం చాలా ఉంటది ఇష్టం వాటి బాడీలో ఆ వేడి అనేది ఉంటది అది అయితే బాగా తినాలి బాగా ఉరకాలి హై మెటబాలిజం అనమాట వీటికి ఓకే అయితే వాటి ఉరకడం కోసమని ఒక వీల్ తీసుకొచ్చాను అది బోర్ కొట్టింది దాని మీద ఉరికి ఉరికి ఇక ఉరకడం ఆపేసినాయి ఇక ఉరకడం ఆపేస్తే సోమరపూతులు అయితే సోమరపోతులు అయితే దీని డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయదు మళ్ళీ మళ్ళీ దాని నుంచి తర్వాత ఇంకా డిజీజెస్ వస్తాయి అట్లా దీని దీనికోసం ఒక ఉరికే మెకానిజం ఏదైనా తయారు చేద్దాం అనుకున్నాం సో ఎట్లా అంటే ఆ ఒక టాయిలెట్ రోల్స్ కానీ టిష్యూ పేపర్ రోల్స్ కానీ అది రోల్ మొత్తం అయిపోయినాక ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా ఆ రెండు కార్డ్బోర్డ్ రోల్స్ ఇట్లా పక్క పక్కన పెట్టి దాని మీద ఒక బట్ట కానీ రబ్బర్ తో కానీ ఒక ప్లాట్ఫామ్ లాగా చేస్తే ఆ రోల్ తిరిగితే అది ఒక ట్రెడ్మిల్ లాగా తిరుగుతుంటది అయితే అట్లా ఇది దీన్ని ఆ ట్రెడ్మిల్ పైన పెడితే ఇక ఉరకాల్సి వస్తుంది దీనికి ఏటూ లేదు ఇక సరే ఇప్పుడు నేను అది పెడితే దాన్ని ఎట్లా తిప్పాలి మాన్యువల్గా తిప్పాలా మోటార్తో పెట్టి తిప్పాలా అనేది క్వశ్చన్ వచ్చింది సరే మోటార్ పెడితే ఎవరు ఆన్ చేస్తారో ఆ మోటర్ని నేను ఆన్ చేస్తాను హ్యామ్స్టర్ ఆన్ చేస్తా ఇది ఉరికి ఉరికి దీనికి దమ్ము వస్తుందని ఎట్లా తెలుస్తుంది దీనికే తెలియాలి దమ్ వస్తుంది దమ్ వచ్చి ఉరకలేక దాని మీద కింద పడితే దెబ్బలు తాకుతాయి మొన్న సో సరే హ్యామ్స్టర్ తోటి ఎట్లనన్నా అది ఆ సర్క్యూట్ యాక్టివేట్ చేపి థాట్ వచ్చింది ఎట్ల యాక్టివేట్ చేయిద్దామో అది ఆ ట్రెడ్మిల్ పైన పెడితే ఆ బరువుకి ఏదైనా స్విచ్ యాక్టివేట్ అయితే ఆ ట్రెడ్మిల్ తిరగడం స్టార్ట్ అవుతుంది అంటే సరే అది అది దాని మీద నిలబడ్డప్పుడు ఇక తిరుగుతూనే ఉంటుంది దానికి ఆపాలన్నప్పుడు ఆపే ఆప్షన్ ఉండదు ఇక సో అయితే సైకాలజీ చదివేటప్పుడు దాంట్లో చాలా వస్తుంటాయి అన్నమాట బయోటెక్ చేసాను ఐటీ క్రూర్ నుంచి సో బయోటెక్ లో ఇంట్రెస్ట్ లేదు సైకాలజీలో ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది అక్కడ అయితే ఆ సైకాలజీలో ఉంటుంది ఏదన్నా కుక్క షేక్ అండ్ ఎట్లయితే నేర్పిస్తారో ఇంకా ఏ జంతువుకైనా ఏదైనా నేర్పియచ్చు జస్ట్ దాన్ని ఆకలి మీద పెట్టాలి మనకి ఏదైతే కావాలనుకున్న అది ఆ బిహేవియర్ చేసినప్పుడు దానికి ఫుడ్ ఇవ్వాలి జంతు కనిపిస్తుంది నేను ఇది చేస్తే నాకు ఫుడ్ వస్తుంది అనేది అర్థమైతే అది చేస్తుంటది ఇక నెక్స్ట్ టైం సైకాలజీలో చదివారా ఇంకా అసలు ఏం చదవలేదా మళ్ళీ ఇంకా వెళ్ళలేదా జస్ట్ ఊరికే ఇంట్రెస్ట్గా గా చదువుతున్నారు ఇంట్రెస్ట్ గా చదివా ఒక జాబ్ కూడా చేశాను నేను సైకాలజీలో రెండు జాబ్లు చేశాను సో అట్లా జంతువుల నుంచి హ్యూమన్ సైకాలజీ ఎట్లా కనెక్ట్ చేయాలనేది బాగా ప్రాక్టీస్ అయింది అది సో తర్వాత దీనికి సర్క్యూట్ యాక్టివేట్ చేపియాలంటే ఒక లీవర్ ఒత్తడం అనేది నేర్పించిన అనమాట ఫస్ట్ లీవర్ ఒత్తితే సింపుల్ ఒక బ్యాటరీ నుంచి టూ వైర్స్ పోతే ఒక దగ్గర కట్ ఉంటది లీవర్ ఒత్తితే ఈ స్విచ్ పడి సర్క్యూట్ పూర్తయితు అనమాట అట్లా ఒక ఫిష్ బౌల్లో ఫస్ట్ లీవర్ పెట్టాను దీనికి తెలియదు ఆ లీవర్ ఒత్తాలని నేను చెప్పలేను కూడా దీనికి ఇది లీవర్ ఒత్తు నీకు ఫుడ్ ఇస్తా అని ఎక్స్ప్లెయిన్ చేయలేను దానికి అయితే బాగా ఆకలి మీద పెట్టా ఒక రోజు ఫుడ్ ఇవ్వలేదు దీనికి అయితే ఇది ని పట్టుకోగానే నేను ఫుడ్ వేసినా అనమాట పైనుంచి దానికి ఏం అర్థమైంది నేను దీన్ని పట్టుకుంటే ఫుడ్ వస్తుందని అర్థమైంది అయితే ఆ తర్వాత పట్టుకుంది పట్టుకుంది అట్లా రెండు మూడు సార్లు పట్టుకున్న తర్వాత ఫుడ్ ఇవ్వడం ఆపేసిన అది మళ్ళీ పరేషాన్ అయ్యి చూస్తుంది ఏంది పట్టుకుంటున్నా ఫుడ్ ఇస్తలేదని మళ్ళీ ఇంకా గట్టిగా ఒత్తిందనమాట దాన్ని నేను ఇచ్చిన ఫుడ్ మరి అట్లా ఒత్డం ప్రాక్టీస్ అయింది అట్లా ఒక లివర్ నుంచి నాలుగు లివర్లు పెట్టినా అన్ని రీసెర్చ్ యానిమల్స్ కన్నా దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫుడ్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా తినదన్నమాట ఇది ఇది పిల్లల కోసం అని దొడలో దాచుకుంటది ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి ఇది తీసుకొని దడలోకి వెళ్ళిపోతుంది దాచుకుంటే ఇక్కడ దాకా ఒక గ్రేప్ ఇచ్చాను మళ్ళీ సీడ్స్ ఇచ్చాను అన్ని ఇప్పుడు దోడలోనే ఉన్నాయి అట్లా దాచుకుంటది దాచుకుంటా రెండు ఇటు అటు వస్తుంది మళ్ళీ ఇట్లా ఇది ఒక బెటర్ అనమాట వేరే జంతువులు అయితే ఫుడ్ ఇచ్చినాక తిని ఆకలి లేకపోయినాక ఇక లివర్ ఒత్డం బంద్ చేస్తుంది కానీ దీనికి ఎంత ఇచ్చినా నాకు ఇంకా అనేది ఆ ఒక ఇన్స్టింక్ తోటి ఇక లివర్ బాగా ఒత్తుంటది అనమాట సో ఫస్ట్ టైం ఇలా పెట్టినప్పుడు లివర్ ఇప్పుడు చూస్తుంది దానికి లివర్ చూస్తే గుర్తొస్తుంది ఇది నేను లీవర్స్ కి కనెక్ట్ చేశాను ఒక లీవర్ గ్రీన్ ఫ్యాన్ ఇంకోటి వైట్ లైట్ ఇంకోటి రెడ్ లైట్ ఇంకోటి బ్లూ ఫ్యాన్ అనమాట సో అట్లా నాకు క్యూ అనమాట ఏది ఒత్తితే ఏది ఇవ్వాలి అనేది నేను బ్లూ ఫ్యాన్ కి స్వీట్ పెట్టా గ్రీన్ ఫ్యాన్ కి అన్నము వైట్ లైట్ కి వేరేది అట్లా ఏది ప్రిఫరెన్స్ చేస్తుంది అనేది కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను సో స్వీట్ కి బాగా అలవాటు పడ్డాయి నాకు ఏది ఒత్తితే అదే ఒత్తుతూ ఉంటాయి అనమాట అట్లా వచ్చి కిందకి చూస్తుంటది ఫుడ్ ఏది ఫుడ్ ఓకే మళ్ళీ ఇంకా మొత్తం కింద వెతుకుతుంది ఎక్కడ ఉంది ఫుడ్ ఎక్కడ ఉంది ఫుడ్ లేకపోతే ఇప్పుడు మళ్ళీ లేసి మళ్ళీ ఒతుంది మళ్ళీ ప్రెస్ మొత్తం వెతుకుతుంది అది రెడ్ లైట్ రెడ్ లైట్ అది కిందకి చూస్తుంది చూసారా అవును మళ్ళీ ఇది చూస్తుంది అట్లా అది పడంగానే సౌండ్ వచ్చి మళ్ళీ ఓకే దోడలోకి వెళ్ళిపోయింది అది గ్రీన్ అట్లా అట్లా అట్లొత్తంగానే నేను ఇస్తాను అనమాట మరి కార్ డ్రైవింగ్ ఎట్లా ఇచ్చారు మీరు ట్రైనింగ్ సేమ్ ఇది కారు దీంట్లో ఆ ఫోర్ లీవర్స్ వన్ టూ త్రీ ముందు ఉన్నాయో ఒకటి వెనుకుంది అవును దీంట్లో వన్ టూ త్రీ ముందున్నాయో ఒకటి వెనుకుంది యా ఓకే ఇది వచ్చితే ఫార్వర్డ్ ఇక్కడ ఒక్కొక్క లీవర్కి ఒక్కొక్క ఫంక్షన్ అటాచ్ చేశాను అనమాట ఇది వచ్చితే ఫార్వర్డ్ వెళ్తుంది ఇది వచ్చితే రైట్ వెళ్తుంది ఇది వస్తే లెఫ్ట్ వెళ్తుంది ఇది వచ్చేస్తే బ్యాక్ వస్తుంది అంతే దానికి అక్కడ లీవర్ వత్తడం అనేది లివర్ వచ్చవడం అనేది అలవాటైంది దానికి ఇంకా ఇక్కడ ఇక్కడ వచ్చి కూడా లివరే ఒత్తుంటది ఇప్పుడు మీ చిట్టినా చేపించండి మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తుందా అండి రూమ్ నలుగురు పది మంది ఉన్న ఆకలి దగ్గరికి వస్తుంది ఆకలి అయినప్పుడే ఆకలి కాకపోతే పగలంతా పడుకుంటుంది అది రాత్రి మేలుకుంటుంది రాత్రి కాగానే నేను నా పని చేసుకుంటా ఇది వచ్చి నా మీదికి నీకు తిరుగుతుంటది ఇక ఆడుకుంటుంది ఇక అంతే ఇక వీటిని చూసుకుంటూ నాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంటది ఇది జస్ట్ ఏం చెయ్యదు ఇది దీన్ని దీని నడక దీని 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 ముఖం ఇది ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటూ నేను వచ్చినప్పటి నుంచి వచ్చినండి ఇక్కడ డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు ఒక ప్రయో మీ ఇల్లే పెద్ద ప్రయోగశాల లాగా ఉంది అసలు ఇవి కింద అక్కడ ఇవి ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటండి ఎందుకు ఇట్లా మీరు డ్రా చేశారు ఇది జస్ట్ పెయింట్ బ్రష్ పట్టుకొని చెయ్యి పోతే అటు పోనిచ్చిన అది ఇట్లా అయింది అయిందా మీ దీనికి ఏం లేదు అసలు మీనింగ్ అంటే నేను ఒకటి చేయాలని అనుకోని చేయలేదు జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇది వేయాలనిపించింది నెక్స్ట్ ఇది వేయాలనిపించింది తర్వాత ఇది తర్వాత ఇది వేయాలనిపించింది తర్వాత ఇది ఇక్కడ నుంచి దీన్ని స్ప్లిట్ చేసి అలా వేయాలనిపించింది ఇది అలా వెళ్ళిపోయింది అంతే ఇది అంతా అయిపోయినాక మళ్ళీ గ్రీన్ తీసుకొని దీనికి ఇక్కడ లేజ్ చేయాలనిపించింది ఇది అలా గ్రీన్ అయిపోయింది మాది మళ్ళీ ఎల్లో తీసి మళ్ళీ ఇంకేదో చేయాలనిపించింది అలా చేస్తే ఎల్లో అయిపోయింది సో నాకు అప్పుడు ఏం ఫీల్ అవుతున్నా అనే దాన్ని బట్టి ఏ కలర్ వాడుతున్నా అనేది కలర్ బట్టి ఫీలింగ్ అవుతుంది అనమాట రెడ్ చేసినప్పుడు బాగా మీరు డ్రా చేసినప్పుడు తోటి గా గా చాలా ఉన్నారేమో నేను రెస్ట్లెస్ గా ఉన్నా కాబట్టి రెడ్ని బట్టుకున్నానో లేకపోతే నేను రెడ్ పట్టుకున్నా కాబట్టి రెస్ట్లెస్ అయ్యాను తెలియదు తెలియదు అదైతే అట్లా వచ్చిందా మూమెంట్ లో సో మీరు కంప్లీట్ గా మీ చిట్టిన ఉన్నారు ఉంటున్నట్టున్నారు మమ్మీ డాడీ వాళ్ళంతా ఎక్కడ ఉంటారు మమ్మీ డాడీ వాళ్ళు వనస్థలిపురంలా ఉంటారు వనస్థలీపురం ఓకే వాళ్ళు ఎప్పుడైనా ఏంటి ఈ పిచ్చి ప్రయోగాలు ఏంటి ఈ పిచ్చి పనులు ఏంటి ర్యాట్లతోటి ఆటలు ఏంటి కారు నడిపిస్తాయి ఇవన్నీ ఎందుకురా బాబు ఇంటికి రా అడగలేదా ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఏవేవో చేస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది చేస్తుంటారు లేదు మరి పేరే ఫ్రెండ్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల నేబర్స్ కానీ లేకపోతే తెలిసిన రిలేటివ్స్ కానీ వాళ్ళు ఏమన్నా అంటుంటారా వాళ్ళు ఎవ్రీబడి ఈస్ జస్ట్ ప్రౌడ్ ఆఫ్ మీ ఏదో చేస్తున్నా ఫైనల్ టీవీలో వస్తున్నా అంటే పెద్ద మాట కదా అంతే ఇలాంటి ఎందుకు చేస్తున్నావు అని అయితే ఎవరు అనలేదు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం పనులు పిచ్చి పనులు ఒక్కళ్ళు కూడా అనలేదు లేదు ఫర్ సమ్ రీజన్ నా ఫ్రెండ్ సర్కిల్ అంతా బాగా ఎంకరేజింగ్ ఉంటది ఏం చేసినా అని సో ఐఐటీ నుంచి వచ్చి మొత్తం ఒక స్టార్ట్అప్ అని క్రియేటివ్ క్రియేటివిటీకి బాగా రెస్పెక్ట్ ఉంటుంది అనమాట సో నేను ఏదో ఏ ఎప్పుడు ఎవరన్నా ఏ క్రియేటివ్ ఐడియా అన్న చెప్పి అది ఎంత అవుట్ ఇష్యూ ఉన్నా కానీ అది ఇట్ విల్ బి రెస్పెక్టెడ్ అనమాట అంటే మీరు మీ చిట్టినాన్న ర్యాట్కి తర్వాత ఇలాంటి పెయింటింగ్స్కి ఇలాంటి ప్రయోగాలకి అన్నిటికీ దగ్గరయ్యి నార్మల్ ప్రపంచంతో నార్మల్గా ఉండే జనాలతోటి మనుషులతోటి కొంచెం డిస్టెన్స్ వచ్చేసినట్టు మీకు అనిపించట్లేరా నేను డిస్టెన్స్ రావాలనే ఇంత దూరం వచ్చి ఎలుకలతో ఉంటూ ఇలాంటి పెయింటింగ్ చేస్తూ ఇలా చేసుకున్నా కావాలనే కావాలనే వచ్చేసిన మూవీస్ చూస్తా అంటే వెళ్ళడానికి అట్లే మనము తక్కువ చూడడానికి తక్కువ సరదాగా ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయటం అయిపోయింది సరదా వరదా అంతా టీనేజ్ లో ఉన్నప్పుడు అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఎంత లేచి ట్వంటీ యాక్చువల్ గా రాడ్స్ కొన్ని రాడ్స్ అయితే అటాక్ చేస్తాయి కొరుకుతాయి కరుస్తాయి అట్లా విన్నాను నేను ఇలా అలా ఏమన్నా స్టార్టింగ్ లో కొరికేది ఇది కొరికింది కొరికేది ఎందుకంటే థ్రెట్ అనిపించినప్పుడు కొరుకుతాయి అన్నమాట ఏవైనా అది అటాక్ ప్రతి జీవికి ఒక సెల్ఫ్ డిఫెన్సర్ కలిసి ఉంటుంది దీనికి పళ్ళు అన్నమాట చాలా షాపుకుంటారు నేను ఏవైతే అనుకుంటున్నారో ఇంకా ముందు ముందు ప్రయోగాలు చేయాలని అవన్నీ కూడా ఫినిష్ చేయాలని త్వరలోనే సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేయాలని విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చిటిన హాయ్ చిట్టీ సెకండ్ సెకెండ్ చిట్టి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దమ్ దమ్